గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు డాక్టర్ గోపీనాథ్. నేను తెనాలి పార్థ డెంటల్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నానండి. మన పార్థ డెంటల్ వాళ్ళ క్లినిక్స్ 101 అయిన సందర్భంగా పేషెంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీడియోలు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్ అండి. ఇది చాలామందికి అవగాహన లేక తీసిపెట్టిన పళ్ళు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఫిక్స్డ్ పళ్ళు, ఇది ఇంప్లాంట్ అనేది ఎలా చేస్తారు, ఏ కండిషన్లో పెట్టుకోవచ్చు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చాలామంది పేషెంట్లు పళ్ళు పాడైపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి, నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పన్ను తీయించుకున్న తర్వాత కొంతకాలానికి పన్ను పెట్టించుకోరు అనమాట, ఎందుకంటే అవి తీసుకుంటున్న పళ్ళు పెట్టించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా రకాలు వినే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి పద్ధతి అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇది ఇంప్లాంట్ అంటారండి. ఏ పన్ను అయితే తీసామో ఆ పన్ను వరకే పెట్టుకునేది, అంటే పోయిన పన్ను వరకు రిప్లేస్ చేసుకునే పద్ధతి అండి ఇంప్లాంట్ అంటారు. పన్ను తీసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనేది పెట్టేసుకోవచ్చండి. పక్క పన్ను సపోర్ట్ అనేది తీసుకోకుండా ఓన్లీ మిస్సింగ్ టూత్ వరకే పెట్టుకునే పద్ధతిని ఇంప్లాంట్ అంటారండి. ఈ ఇంప్లాంట్ పెట్టించుకొని ఇమ్మీడియట్గా క్యాప్ కూడా పెట్టే పద్ధతి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి, ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్ అంటారు. దీనికి పక్క పన్ను సపోర్ట్ అనేది ఏం అవసరం లేదు. ఇది ఎలాంటి కండిషన్ అని పెట్టుకోవచ్చు సార్, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్సివ్ కానీ, బోన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఈ ఇంప్లాంట్ అనేది వేయడం జరుగుతుందండి. వారి వారి బోన్ కండిషన్ బట్టి తగినట్టుగా ఈ ఇంప్లాంట్లు అనేవి మన దగ్గర వేయడం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్లు ఇప్పుడు మన పార్థ డెంటల్ వాళ్ళు ఇండియాలోనే 1 ప్లేస్లో ఉన్నారండి. ఎక్కువ ఇంప్లాంట్లు వేస్తున్న క్లినిక్ కింద పార్థ డెంటల్ ఉంది కాబట్టి అందరూ ఈ దీని గురించి తెలుసుకొని వీలైనంత వరకు ఇంప్లాంట్ గురించి అవగాహన తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.